ఎన్నో వేదాలు, ఎన్నో వాదాలు, మరెన్నో భావజాలాలు. వాటన్నింటి మధ్య ఊగిసలాడుతూ తన స్వంతమంటూ ఏమీ లేకుండా అస్థిమితంగా గందరగోళంగా బ్రతకడమే జీవితమైతే, ఇక ఈ జీవితంలో మిగిలేది ఏదైనా ఉంది అంటే అది అసంతృప్తే. నువ్వు ఫలానా కులమా, ఫలానా మతమా, ఫలానా ప్రాంతమా, ఫలానా హీరోని ఇష్టపడతావా, ఫలానా విధంగా ఆలోచిస్తావా, ఫలానా చదువుకున్నావా, నీ ఆర్థిక స్థితి ఫలానానా, నీ వృత్తి ఫలానాదా, ఇన్ని ఇన్ని ఇఫ్ ఎల్స్ క్లాజుల మధ్య ఒక్కో ఇఫ్లో కొంతమంది సపోర్ట్ని, మరికొంతమంది శత్రువుల్ని కూడగట్టుకుంటూ, మొత్తానికి నీ అభిప్రాయాలకు విలువ గౌరవం అంటూ ఏదీ లేకుండా అటు ఇటు చొక్కా పట్టుకుని అందరూ తమ వైపు లాక్కుంటుంటే, లేదా నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి ఫలానా వాడివి అయ్యుంటావు అని ముద్రవేసి దూరంగా విసిరేస్తుంటే, ఓ నిస్సహాయమైన నవ్వుతో మనుషులపై విరక్తి పెంచుకుంటున్నావు కదా. అదంతే, అదంతా ఫాలో అయినంతకాలం, అలాంటోళ్ళని పట్టించుకున్నంతకాలం నీ వెనుక మిగిలేవి ఇలాంటి బ్రాండింగులే. నీ విశాలతత్వం ఎవడికీ పట్టదు, నీ మెచ్యూరిటీ ఎవడికీ అవసరం లేదు. విచిత్రమేమిటంటే సమాజం మొత్తం కొన్ని ఇరుకు భావజాలాలతో కుంచుకుని బ్రతుకుతూ నిన్ను అలాంటి ఇరుకైనా మనిషివని జమకడుతుంది. చూశావా, అది అది డైజెస్ట్ చేసుకోలేనంత వేదనను మిగుల్చుతుంది. వీళ్ళంతే, కథలు రాస్తారు, కవితలు రాస్తారు, అభ్యుదయవాదం అంటారు, ఇంకోటి అంటారు, తోటి మనిషికి ఓ ఆలోచన ఉంటుంది అని, తోటి మనిషి తనకి నేరుగా అన్యాయం చేయనప్పుడు ద్వేషించకూడదని, కించిత్ కించిత్ జ్ఞానం కూడా లేని జీవితాలు అవి. వీళ్ళంతే, తమ కులం గొప్ప, తమ హీరో గొప్ప, తమ నాయకుడు ఈ కోట్లాది జనాభాని సంస్కరించడానికి వచ్చిన దైవ సమానుడు అని పూజించే భక్తులు. సంస్కరణ మాట దేవుడెరుగు. ఆ నాయకుడి కోసం వీళ్ళంతా తిట్టుకుంటూ దిగజారి ప్రవర్తిస్తుంటే తనకి ఉన్న ఫాలోయింగ్ చూసి వాడు విర్రవిగిపోతుంటాడు. వీళ్ళు తమ అనుకున్న తమ నాయకుడి కోసం బూతుల పోరాటాలు చేసిన యోధుల్లాగా ఫోజులు కొడతారు. వీళ్ల వల్ల సమాజం బాగుపడుతుందట. మిత్రమా, ఇదే సందర్భంగా ఓ మాట, మన నిత్య జీవితంలో మార్పులు తీసుకొచ్చే అద్భుతమైన ఆడియోబుక్స్ ని అందించే క్రమంలో గెట్ యువర్ షీట్ టుగెదర్ ఆడియోబుక్ ని కుకు ఎఫ్ఎంలో వినొచ్చు. ఈ ఆడియోబుక్ సహాయంతో నాకు తెలియని ఎన్నో విషయాలను నేర్చుకోవడం కూడా జరిగింది. పైగా కుకు ఎఫ్ఎంలో కొత్త ఆడియోబుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు, సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్గా వినడం, న్యూ ఆడియోబుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. మీరు VOT50 కోడ్ ని ఉపయోగించి కుకు ఎఫ్ఎం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పై 50% ఆఫ్ కూడా పొందొచ్చు. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.